తహసీల్ ఆఫీస్ అనేది రెనోవేషన్ అనేది చేసుకోవడం జరిగింది సుమారు ఒక 10 లక్షలతో. యాక్చువల్గా అయితే డివిజనల్ ఆఫీస్ ఇక్కడికి వచ్చాక ఈ డివిజనల్ ఆఫీస్ ప్లేస్లో ఇక్కడున్న తహసీల్ ఆఫీస్ని వేరే ప్లేస్లో మారుద్దామనుకుని చెప్పి అక్కడున్నటువంటి అడ్మినిస్ట్రేషన్ అనుకున్నప్పుడు గౌరవ ఎమ్మెల్యే గారు ఎమ్మెల్సీ గారు ఇక్కడే తహసీల్ ఆఫీస్ని కూడా లొకేట్ చేయాలనేటువంటి ఒక నిర్ణయం, మంచి నిర్ణయం. ఉన్న పాత ఏదైతే ట్రెజరీ ఆఫీస్ అనేటువంటి దానిని వేరొక ప్లేస్కి అనేటువంటిది మార్చి ఇక్కడ ఆ బిల్డింగ్ని అనేటువంటి రెనోవేట్ చేయడం బ్యూటిఫుల్గా వచ్చింది. ఏదైనా ఓల్డ్ ఈజ్ గోల్డ్ అన్నట్టు ఆ పాత బిల్డింగ్ అనేటువంటి చూస్తూ ఉంటే అనేటువంటి చాలా బాగుంది. సో ఇది ఒక హెరిటేజ్ స్ట్రక్చర్లా ఉంది కాబట్టి ఇలాంటి స్ట్రక్చర్స్ని మనం ఎక్కడ కూడా మళ్ళీ డ్యామ్ పాడు చేసుకోకుండా ఇలాంటి వాటిని రెనోవేట్ చేసుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. ఈవెన్ డివిజనల్ ఆఫీస్లో కూడా మరికొంత మరొక 10-15 లాక్స్ అనేటువంటి ఇస్తే దాన్ని కూడా ఇంకా ఫర్దర్గా రెనోవేట్ చేయడానికి మరికొంత అవకాశం అనేటువంటి తదుపరి ఇలాంటి ఆఫీసెస్ ఇంకా జగ్గపేటలో ఉండొచ్చు, తిరువూరులో ఉండొచ్చు. ఇలాంటి ఆఫీసెస్ అన్నీ కూడా ఆ హెరిటేజ్ని అనేటువంటిది ఉంచేటట్టుగా దాన్ని తగ్గట్టుగా ఎక్స్పెండిచర్ అని చేయాలని అనుకుంటున్నాం. అండ్ ఇది ఒక నందిగామ్తో స్టార్ట్ అవుతుంది. మిగిలినటువంటి ఆ ఓల్డ్ తాలూకాస్ని కూడా ఇదే విధంగా అనేటువంటిది కంటిన్యూ చేస్తాం. జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతోటి ఈ నందిగామ్కి అభివృద్ధికి కంకణం కట్టుకున్నాం. జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతోటి ఈరోజు మాకు వంద పడికల ఆసుపత్రి, జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో కేంద్ర విద్యాలయం, జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో రెవెన్యూ డివిజన్, అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో నందిగామ పట్టణ సుందరీకరణ, అలాగే ముఖ్యమంత్రి వారి సీఎం గారి ఆశీస్సులతో ఈరోజు తాలూకా ఆఫీసు పెట్టుకోవడం నిజంగా కూడా మేమంతా కూడా ఆయనకి జీవితాంతం రుణపడి ఉంటాం. ఇది కేవలం మేము చేసింది కేవలం 3 సంవత్సరాల్లో మాత్రమే. ఈ 3 సంవత్సరాల్లో ఇన్ని విప్లవాత్మకమైన మార్పులు నందిగామ మార్పు తీసుకురాగలిగాం. ఏది ఏమైనా సరే రాజకీయాలకు అతీతంగా ఈరోజు నందిగామ పట్టణాన్ని, నందిగామ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడానికి జగన్మోహన్ రెడ్డి గారు కంకణం కట్టుకున్నారు. ఆ కంకణంలో భాగంగా ఈరోజు ఎమ్మెల్యే గారు డాక్టర్ మురళీధర్ జగన్మోహన్ రావు గారు, మరొక ఎమ్మెల్యే గారైన ఉదయభాను గారు వాళ్ళ ఆశీస్సులతో వాళ్ళ సమక్షంతో, అలాగే పెద్దలు జిల్లా కలెక్టర్ డిలీరావు గారి ఆశీస్సులతో ఈరోజు దీన్ని అభివృద్ధి పని చేయగలుగుతున్నాం. తప్పకుండా నందిగామ పట్టణాన్ని, నందిగామ నియోజకవర్గాన్ని ఏ అవసరం వచ్చినా సరే నేను ఉన్నానంటూ ముందుకొచ్చిన ఢిల్లీరావు గారికి మీ అందరం పూర్వకంగా మీ మీడియా మిత్రులందరికీ సాక్షిగా ఆయనకి ధన్యవాదాలు తెలుపుకున్నాం. ఏది అయినప్పటికీ కూడా మంచి అభివృద్ధి జరుగుతుంది. ఈ 3 సంవత్సరాల్లో ఇంత అభివృద్ధి జరగడం ఇంతకుముందు ఎప్పుడు జరగలేదు. కానీ కొన్ని పార్టీలు దశాబ్దాలు నందిగామని పరిపాలించి ఎటువంటి చిన్న మార్పు కూడలేదు. ఇప్పుడు ఇన్ని మార్పులు తీసుకొస్తున్నామంటే అది కేవలం జగన్మోహన్ రెడ్డి గారని, జగన్మోహన్ రెడ్డి గారికి నందిగామ ప్రజల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. కార్యాలయం ప్రిన్సిస్లో నందిగామ తాలూకా ఆఫీసుని కార్యాలయాన్ని
రెన్యువేషన్ చేసి ఈరోజు ప్రారంభించడం జరిగింది. జిల్లా కలెక్టర్ ఢిల్లీ దగ్గర చూస్తున్నట్టుగా, అలానే ముఖ్యంగా నందిగామ అనేదానికి ఎంతో చరిత్ర ఉన్న నందిగామ తాలూకా. నాటి తాలూకా అనేది మునగాల పొరగడ నుండి పరిటాల వరకు కూడా సుమారు 80 కిలోమీటర్ల పాటు ఒకే తాలూకా కింద ఉండేది ఆనాడు. మునగాల అనేది ఇవాళ సూర్యాపేట జిల్లాలో ఉంది. అక్కడ నుండి పరిటాల వరకు కూడా మరి ఆ రోజు తాలూకా కార్యాలయంగా అటు జగ్గయ్యపేట కానీ నందిగామ కానీ మునగాల కానీ కోదాడు కానీ తెలంగాణ ప్రాంతం కూడా దీనిలోనే ఉండేది. ఈ తెలంగాణ సంబంధించిన అన్ని గ్రామాల నుంచి తాలూకా నుంచి కూడా సుమారుగా మరి అక్కడి నుంచి అనేక నియోజకవర్గాల నుంచి కూడా ఇక్కడికి రావడం జరిగేది. ఈ నందిగామ తాలూకాకి ఎంతో చరిత్ర ఉన్న తాలూకా. మరి అటువంటి తాలూకా కార్యాలయాన్ని ఈరోజు ఇక్కడ ఆర్టీఓ కార్యాలయంగా ఏర్పాటు చేయడం, అలానే జగన్మోహన్ రెడ్డి గారు ఎమ్మెల్యే అయిన తర్వాత మరి ఆ మందపడకల హాస్పిటల్, అలానే కేంద్రీయ విద్యాలయం, ఇలాంటి ఎన్నో చారిత్రాత్మకమైన కార్యక్రమాలు జరగడం ఎంతో సంతోషమైన విషయం. అలానే గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఇవాళ వ్యవస్థని అన్ని రకాలుగా మార్పు చేసి ప్రజల ముంగడికే పరిపాలన రావాలని చెప్పి ఇవాళ 13 జిల్లాల నుండి 26 జిల్లాలకు మార్చడం, అలానే రెవెన్యూ కార్యాలయాలను కూడా మరి ఎక్కువగా చేయడం, మా కృష్ణా జిల్లా ఉమ్మడి కృష్ణా జిల్లాలోనే అటు ఉయ్యూరుకి, అలానే మన విజయవాడ పక్కన మైలవరం తిరువూరులో ఒక ఆర్టీఓ కార్యాలయం, నందిగామలో ఒక ఆర్టీఓ కార్యాలయం, ఇలా ఆర్టీఓ కార్యాలయం కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నో ఆర్టీఓ ఆఫీసులు ఏర్పాటు చేసి పరిపాలన రెవెన్యూ యంత్రాంగం కూడా ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా రైతులకి పాస్బుక్ల విషయంలో కానీ, అలానే అనేక రకాల రుణాల విషయంలో కానీ రైతుకు కావాల్సిన సౌకర్యాలు కానీ ప్రజలకు కావాల్సిన సౌకర్యాలు కూడా వెంటనే అందిపుచ్చడం కోసం, ప్రజలకి సంక్షేమ కార్యక్రమాలు చేరువలో ఉండే కోసం ఇవాళ తాలూకా ఆఫీసులు కొత్తగా ఏర్పాటు చేయడం, దీన్ని రెన్యువేషన్ చేయడం, కంప్యూటీకరణ చేయడం అనేది కూడా ఎంతో సంతోషమైన విషయం. మరి ఈరోజు ఈ కార్యక్రమానికి మరి అరుణ్ కుమార్ ఎమ్మెల్సీ అరుణ్ కుమారు, నేను జగన్మోహన్ గారు జిల్లా కలెక్టర్లో పాల్గొని అధికారుల సమక్షంలో ఈ కార్యాలయం ఏర్పాటు చేయడం సంతోషంగా భావిస్తున్నాను.